సో మనకి ఒక కీలక అప్డేట్ అయితే వచ్చింది సో పాఠశాలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు అని చెప్పి చెప్పారు అది కూడా నిన్నే చెప్పారు సో గుంటూరు న్యాయమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిపొమ్మలుపు సురేష్ అన్నారు ఉన్నత విద్య కొత్త కోర్సులు అందుబాటులోకి తీసుకున్నట్లు చెప్పారు భవిష్యత్తు కోసం ఆన్లైన్ విధానం తప్పనిసరి అని ఆయన తెలిపారు ఆన్లైన్ కోర్సులకు రానున్న కాలంలో మరింత డిమాండ్ ఉంటుందని వివరించారు గుంటూరు వడ్లమూడిలో విజ్ఞాన్ యూనివర్సిటీలో చైర్మన్తో కలిసి మంత్రి సురేష్ ఇవాళ ఆన్లైన్ విద్యాభ్యాసం ప్రారంభించారు సో ఇంకోటి ఏం చెప్పారంటే కోవిడ్ కేసులు పెరుగుతున్న తీవ్రత లేదు అని చెప్పి చెప్పారు సో మనకి నేను పదివేలు కోవిడ్ కేసులు వచ్చినాయి సో అందుకే చాలామంది అయితే అడిగారు సో ఏమన్నారంటే కోవిడ్ కేసులు పెరిగినా ఏం తీవ్రత అయితే లేదు పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఆలోచన లేదు పిల్లలకు కోవిడ్ సోకితే ఆ పాఠశాల మూసివేసి తర్వాత ప్రారంభిస్తాం కొన్ని యూనివర్సిటీలు పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి కోర్టు కూడా పరీక్షలను అనుమతి ఇచ్చిందని చెప్పి ఆయన చెప్పారు సో కేసులు పెరిగినా తీవ్రత లేదు కాబట్టి హాలిడేస్ అయితే ఇవ్వమని చెప్పి క్లారిటీగా చెప్పేశారు సో ఒకే ఒక దారి ఇంకా హాలిడేస్ ఇవ్వడానికి లాక్డౌన్ పెడితే తప్ప ఇంకా హాలిడేస్ అయితే మనకి ఇవ్వరని చెప్పి ఇంతటితో కన్ఫర్మ్ అయిపోయింది సో లాక్డౌన్ పెడితేనే ఆంధ్రప్రదేశ్లో అయితే హాలిడేస్ ఇస్తారు లేకపోతే హాలిడేస్ అయితే ఇవ్వరు సో ఒకవేళ స్టూడెంట్స్కి పాస్ అవుతే కోవిడ్ ఆ స్కూల్ మూసేస్తారు తప్ప వేరే స్కూల్కి అయితే సంబంధం లేదని చెప్పి చెప్పేశారు సో ఇది మొన్న విజ్ఞాన్ యూనివర్సిటీలో అయితే మనకి చెప్పారు సో హాలిడేస్ అయితే ఇవ్వమని చెప్పి క్లారిటీగా అయితే చెప్పారు ఇప్పుడికి వచ్చి చాలాసార్లు చెప్పారు నిన్న కూడా చెప్పారు మళ్ళీ హాలిడేస్ అయితే ఇచ్చే పరిస్థితులే లేదని చెప్పి చెప్పారు ఇది ఫ్రెండ్స్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్